తమది మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వమని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశంలో భాగంగా జగన్ ఆరోగ్య అంశంపై ప్రసంగించారు. వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. గతంలో ఆసుపత్రులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గమనించాలని తెలిపారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో అనేక మార్పులు చేస్తామని, ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచామని తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నట్లుగా వెల్లడించారు. దగ్గరుండి నేనే డ్రైవ్ చేసే పరిస్థితికి, సీఎం ఆఫీసే డ్రైవ్ చేసే పరిస్థితికి ఈరోజు ఆరోగ్యశ్రీ పనిచేస్తున్నాను. అధ్యక్ష, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో అందే సేవలన్నీ కూడా అధ్యక్ష కని విని ఎరుగని విధంగా విస్తరించాం. అధ్యక్ష, వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు, ఖచ్చితంగా ఆ పేదవాడికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తోడుగా ఉంటుంది, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రానే రాకూడదు అనే ఉద్దేశంతో ఏకంగా గతంలో 1059 ప్రొసీజర్లు మాత్రమే ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు ఏకంగా 2446 ప్రొసీజర్లకు ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరింపజేశాం. అధ్యక్ష, విస్తరింప చేయడమే కాదు అధ్యక్ష, ఈ 2466 ప్రొసీజర్లతో ఆపేయమని కూడా నేను ఈరోజు చెప్పలేదు. అధ్యక్ష, ఇప్పటికీ కూడా ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్కు నా తరఫు నుంచి ఇంకా కూడా గైడెన్స్ ఇస్తూనే ఉన్నాను. ఇంకా అవసరమైతే ఇంకా ఏమేమి ప్రొసీజర్లు ఇంకా దీంట్లో లేవో, ఇంకా ఏమేమి ప్రొసీజర్లు అవసరమో అవన్నీ కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రమ్మని చెప్పి మంత్రి గారికి, ఆరోగ్యశ్రీ మంత్రి గారికి, డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్కు, ఆరోగ్యశ్రీ సీఈఓ అందరికీ కూడా ఈ రోజుకి కూడా తెలియజేస్తానే ఉన్నాను. అధ్యక్ష, అధ్యక్ష గతంలో అయితే ఆ 1059 ప్రొసీజర్లకు సంబంధించిన ప్రొసీజర్లకు కూడా ఎంత అద్వానమైన పరిస్థితిలో వాళ్ళు నడిపేవాళ్ళో కూడా మనం అంతా కూడా చూసాం. ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలి, ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలకు మంచి జరగకూడదు, ఆరోగ్యశ్రీ అన్నది మర్చిపోవాలి ప్రజలు, వాళ్ళంతకు వాళ్ళే డబ్బులు పెట్టుకొని వాళ్ళంతకు వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రావాలి అన్నట్టుగా ఆరోగ్యశ్రీని నడిపించిన పరిస్థితి అధ్యక్ష గతంలో. అధ్యక్ష, రాష్ట్రంలో అధ్యక్ష మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ 11 రాష్ట్రంలో ఉంటాయి. అధ్యక్ష, ఆ 11 టీచింగ్ హాస్పిటల్స్ పూర్తిగా అవే నిర్వీర్యమైపోయే పరిస్థితిలోకి నడుపుతా ఉన్న రోజులు గతం. ఈరోజు అధ్యక్ష వెంటనే